50,000 విద్యార్థితో ఆల్రెడీ మేము గెలిచేసినట్టే వైసీపీ ఖాళీ అయిపోద్ది గన్నవరం ఖాళీ చేయండి అని చెప్పి వెంకటరావు. నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చా. 2014 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నా. 8-9 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో పనిచేశా. పార్లమెంటుకి నేను రాజగోపాల్ గారి మీద పోటీ చేశా. అట్లాగే అసెంబ్లీ టికెట్ దాసరి జయరమేష్ గారి నుంచో బాలవర్ధన్ రావు గారి నుంచో నాకు వచ్చింది. తర్వాత విజయవాడ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా అనేక రకాలుగా పనిచేసాం. పనిచేసినప్పుడు కూడా నేను ఎప్పుడు గన్నవరం వదిలేసి వెళ్ళిపోవాలి. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వచ్చి మంగమ్మ శపథాలు చేసి ఊరికే తొడగొట్టాలు, మీసం తిప్పటాలు, మీసం అందరికీ ఉంటుంది కదా, రోహిత్ కూడా ఉంటుందని ఎవరు చెబుతున్నారు మొన్న. అట్లా వీళ్ళందరినీ ఏం చెప్పాలి, ఏదో మాతో గొడవ పెట్టుకుని నాతోనో కొడాలి నాని గారితోనో పెద్దవాళ్ళు అవుదామని చెప్పి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు. నిన్న ఆవిడెవరో మాట్లాడుతుంది ఒక ఆవిడ, ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కండువా కప్పుకొని డైరెక్ట్గా పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పేపర్లో డైరెక్ట్ ఫోటో వచ్చింది. ఆమె వైసీపీ పార్టీ నేనని చెబుతాను. వీళ్ళందరి మాటలు ఎవరు నమ్ముతారు గన్నవరంలో చెప్పండి. వాళ్ళని వేసుకొని తిరిగి సంక్రాంతికి ఓ రకంగా, దసరాకు ఓ రకంగా, దీపావళికి ఓ రకంగా ఈ డూడు బస్వన్నలు, పెనూరు, గన్నవరం, అమెరికా, అండమాన్, ఆస్ట్రేలియా, వీళ్ళ వల్ల ఏమన్నా వస్తుందా నియోజకవర్గానికి? నేను ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వికేఆర్ కాలేజ్ విద్యార్థులు చదువుకోవడానికి చాలా సంవత్సరాలు సహాయం చేశా. వాళ్ళకు బస్సు పెట్టా, వాళ్ళ ఫీజులు కట్టా, అనేక కాలేజీల్లో పిల్లలకు ఫీజులు కట్టా. కరోనా అప్పుడు నేను నిలబడి చిన్ననేని హాస్పిటల్కో గవర్నమెంట్ హాస్పిటల్కో సిలిండర్లు ఇచ్చా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాం. రామర్పాడు వంతెన దగ్గర నుంచి కానీ, రామర్పాడులో ఇల్లు తీసేస్తే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఇల్లు తీసేస్తేనో, లేకపోతే మల్లవల్లిలో డబ్బులు ఇప్పిస్తంలోనో, వీటన్నిటిలో మా పాత్ర ఉంది కదా. వీళ్ళ పాత్ర ఏముంది అసలు? ఎన్నికలకు ముందు వచ్చి అడావుడు చేయటం తప్పితే నేను ఉందా చెప్పండి. మీరు ఈ నియోజకవర్గంలో నేను ఈ పని చేశాను, ఫలాన్ రోడ్డు వేయించాను, వాళ్ళకు బస్సు పెట్టా, వాళ్ళ ఫీజులు కట్టా, అనేక కాలేజీల్లో పిల్లలకు ఫీజులు కట్టా. కరోనా అప్పుడు నేను నిలబడి చిన్ననేని హాస్పిటల్కో గవర్నమెంట్ హాస్పిటల్కో సిలిండర్లు ఇచ్చా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాం. రామర్పాడు వంతెన దగ్గర నుంచి కానీ, రామర్పాడులో ఇల్లు తీసేస్తే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఇల్లు తీసేస్తేనో, లేకపోతే మల్లవల్లిలో డబ్బులు ఇప్పిస్తంలోనో, వీటన్నిటిలో మా పాత్ర ఉంది కదా. వీళ్ళ పాత్ర ఏముంది అసలు? ఎన్నికలకు ముందు వచ్చి అడావుడు చేయటం తప్పితే నేను ఉందా చెప్పండి. మీరు ఈ నియోజకవర్గంలో నేను ఈ పని చేశాను, ఫలాన రోడ్డు వేయించాను, ఫలాన డ్రైనేజ్ వేయించాను, ఫలాన వంతెన కట్టించాను, ఏమన్నా ఉందా? బొడమేరు వంతెన కాడి నుంచి బ్రహ్మలింగ చెరువు రిజర్వాయర్ వరకు మొత్తం నేనే చేయించాను. నేను చేయించిన పనులే జరుగుతున్నాయి, నేను శాంక్షన్ చేయించిన వర్క్లే జరుగుతున్నాయి. ఇవన్నీ నేనే చేయించా కదా, ఇంక చేపించడానికి వెళ్ళక వర్క్ ఏ ఉంది? ఇప్పుడు పారిశ్రామికవేత్తలు 2 రకాలుగా ఉంటారు. ఉద్యోగాలు సృష్టించేవాడు ఒకడు, ఉద్యోగాల దగ్గర కమిషన్ కొట్టేసేవాడు ఒకడు. ఉద్యోగాలు సృష్టించే వాళ్ళు అంటే రిలయన్స్ అంబానీను ఇట్లా ఉంటారు. ఏదైనా కంపెనీ పెట్టవో, ఫ్యాక్టరీ పెట్టవో, ఓ 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటమో అది. కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ జీతాల్లో కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు ఉద్యోగాలు సృష్టించిన వాళ్ళు కాదు, వీళ్ళు బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు. ఏమన్నా మాట్లాడితే ఏడుస్తారు కదా, ఎందుకు వీళ్ళందరి గురించి మాట్లాడటం అని ఊరుకోండి. చదువుకున్న పిల్లల నుంచి వాళ్ళకి 10,000 జీతం, 20,000 జీతం, 5,000 జీతం వస్తే కమిషన్ తీసుకుని బతికేవాళ్ళు, వాళ్ళు కూడా మాట్లాడితే ఇంకేం చెప్పాలి మేము? బ్రహ్మలింగం చెరువు తవ్వి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి ఆ చెరువులో నీళ్ళు ఎండలా. ఆ చెరువు రిజర్వాయర్ చేయడానికి నేను డబ్బులు శాంక్షన్ చేయించాను. 90% వర్క్ అయిపోయింది. వీరపనేని గూడెంకి చెందిన ఆయన ఒక ఆయన కోర్టులో కేసు వేశారు, దాని మూలం డిలే అయింది. ఇవాళ ఎవడో కొత్తగా వచ్చి అసలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది తెలియదు, వర్క్ జరిగింది తెలియదు, దాంట్లో 6 ఏళ్ళ నుంచి నీళ్లు ఉంది తెలియదు. నేను మట్టి అమ్మను. ఎవరు మట్టి అమ్ముతారు, ఎక్కడికి అమ్ముతారు? బైపాస్ రోడ్డు 20 నుంచి 30 అడుగులు ఎత్తున మెగావాళ్ళు వేశారు, దానికి ఎక్కడి నుంచి మట్టి వస్తుంది? వేరే దేశం నుంచి వస్తుందా? విమానాశ్రయంలో 1,000 ఎకరాలు ల్యాండ్ ఫిల్లింగ్ చేసి దాన్ని అంతా రన్వే వేశారు, దానికి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? స్థానిక వనరుల నుంచే కదా. ఇప్పుడు బందర్ పోర్టు కూడా మన దగ్గర నుంచే వెళ్తూ ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి దగ్గర ఫీజిబుల్గా ఉన్న చోట నుంచి తీసుకెళ్తారు. డెవలప్మెంట్ చేయాలని ఒక పక్కన అంటారు, ఇంకో పక్కన ఏమీ చేయకూడదు అంటారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి, లేకపోతే సేనరేజ్ కట్టి, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్లు అవన్నీ. సేనరేజ్ కట్టకుండా ఏ వర్క్ జరగదు.
కనీసం ఒక వర్క్ మీద అవగాహన లేనాళ్ళు, సీనరేజ్ మీద అవగాహన లేనాళ్ళు వీళ్ళందరూ మాట్లాడితే ఏం చెప్పాలి? కొత్త బిచ్చగాళ్ళు, కొత్త పూటకోళ్ళలాగా ఏమనుభవం ఉంది వాళ్ళకి? కరెక్ట్గా ఎన్నికలకి 6 నెలల ముందు వస్తారు, వచ్చి ఒక వేషం కడతారు, తర్వాత మళ్ళీ ఎన్నికలు అవగానే ఆరోగ్యం బాగుండలేదనో, లేకపోతే డబ్బులు సంపాదించుకోవాలనో, లేకపోతే నాకెందుకు లేనో యాక్షన్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 6 నెలలకు వస్తారు, వీళ్ళు గెలిస్తే ఉండేవాళ్ళ ఆఫీస్ ఉందా? గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ ఉందా? ఉందా? ఎక్కడుంది? ఎక్కడుంది? ఏం చెబుతారు మీరందరూ? ఒక శాశ్వతమైన ఆఫీస్ పెట్టలేనాడు, ఒక ఇల్లు కట్టుకోలేనాడు, ఒక ఇల్లు కొనుక్కోలేనాడు, ఎక్కడి నుంచో వచ్చి ఫ్లైట్లో దిగి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏం దెబ్బ చేశారు గన్నవరానికి? ముందుగా అధికారులకు అప్లై చేసింది మేము, తర్వాత వాళ్ళు చేసుకున్నారు. సరే, అధికారుల నిబంధనలతో కూడి ఇద్దరికి ఇస్తాము, లేకపోతే మార్చుకోండి అని చెప్పారు. మేము ముందు అడిగాం కాబట్టి మాకు 25వ తారీఖు ఇవ్వండి, వాళ్ళకి వేరే డేట్ ఇవ్వండి అన్న, వాళ్ళు మార్చుకున్నారు. దాంట్లో డిస్ప్యూట్ ఏముంది? కావాలంటే 25వ తారీఖు కూడా నామినేషన్ వేసుకోవచ్చు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా డాక్టర్ గారు దాంట్లో ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గంలో వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు. 2014లో కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు కదా. 19లో వెంకట్రావు గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి నియోజకవర్గంలో ఆయనే ఉండి నడిపించారు వైసీపీని. తర్వాత నేను తెలుగుదేశం నుంచి వైసీపీలోకి రావటం, కొంతకాలం చాలా మంచి వాతావరణం ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న డిఫరెన్స్ రావటం, దానివల్ల గ్యాప్ వచ్చింది. బట్ డాక్టర్ గారికి అయితే ఆయన కమిట్మెంట్ విషయంలో కానీ, ఆయన సిన్సియారిటీ విషయంలో కానీ ఎవరికి నియోజకవర్గంలో సందేహం లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు, పనిచేయటం కాదు నాయకత్వం వహిస్తారు. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర డిస్కషన్లో మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ఆయన్ని లీడ్ చేయమని చెప్పారు. జనరల్ గా గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను ఆశీర్వదించారనుకుంటారు. బట్ రామచంద్రరావు గారు ఏ పార్టీనో ఏంటో అందరికి తెలుసు కదా. పెద్ద మనిషి కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే రమ్మనొచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా కూడా ఉన్నారు. వారి పాప కూడా గుంటూరు మండలం జడ్పీటీసీగా ఉన్నారు. భరత్ కూడా వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నారు. వారి కుటుంబం మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉంది. రామచంద్ర గారు కోరుకుంటే ఎక్కడో చోట, అంటే ఆయన ఒప్పుకోనుంటే ఆయనకి ఎక్కడో చోట ఎంపీగానో లేకపోతే ఇదో పార్టీ కూడా అకామిడేట్ చేసేది. అయితే ఆయనే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, పార్టీని లీడ్ చేస్తా అన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసి భువనేశ్వరరావు విక్రయిస్తానని శబ్దాలు చేస్తున్నారు. ఇవన్నీ వంకల్లే కానీ చాలా మందిని చూసాం. ఎట్లా కాలని, ఉడతూపు గాలని, తొండమొహం వాళ్ళని చాలా మందిని చూసాం. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో డకోటా గాళ్ళు, బూట్ లెగ్గర్స్ ఇట్లా రాని చాలా మందిని చూసాం కదా. స్ట్రీట్ రౌడీలు, స్టేట్ రౌడీలు వీళ్ళందరూ మా చేతిలో అయిపోయిన వాళ్ళే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవడో చూస్తూ ఉంటాడు వీళ్ళందరూ స్థాయి ఉందా, వార్డుకి గెలిచారా, ఏ ఎన్నిక పోటీ చేశారు, ఏ ఊళ్ళో పనిచేశారు, కరోనా అప్పుడు ఇందులో ఒక్కడన్నా కనపడ్డాడా, లేకపోతే ఈ పోలవరం కుడికాలం మీద మేము మోటార్లు పెట్టాం అవి తీసేయమని ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు, లేకపోతే ఈ గ్రామాలన్నింటిలో రోడ్లు ఎవడ వేసాడు, నేను వేసాను, నా డబ్బుతో వేసాను, 20 ఏళ్ళ నుంచి మేము చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం, విజయవాడలో పోటీ చేసినా కూడా, విజయవాడలో ఓడిపోయినా కూడా పార్లమెంట్కి నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం వదిలేసి పారిపోలేదు, ఆఫీస్ తీసేసి పారిపోలేదు. ఆఫీస్ లేనాళ్ళు, ఇల్లు లేనాళ్ళు, గన్నవరం నియోజకవర్గం కాని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడితే, అండమాన్ నుంచి, అమెరికా నుంచి వచ్చామని చెప్పి ఈ తొండగుడ్డ వాళ్ళు అంతా మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మేము ఎవరిని
ఎవరు వేధించల. శ్రీనివాస్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్, ఆవిడ కూడా తెలుసు. ఆవిడ ఏదో పొలిటికల్ గా ఆవిడ పోస్టర్ ఫోటో తీశారు, వీళ్ళు తెలియక ఎవరో ఫోటోలు తీస్తున్నారు మన ఆఫీస్ అని వీళ్ళ ఆపారు. తర్వాత అయిపోయింది, నాకు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇలా తెలియదు కాబోలు ఆ విషయం అంతా. అంటే అంత సీన్ లేదు అనుకుంటున్నా. అరిచే కుక్కకు అరవదు, కరిచే కుక్క అరవదు. ఇవన్నీ కూడా మొత్తం భోజమొహాలు చెప్పలేకపోతే కదా. ఏనా లేదు, అట్లేం లేదు. నాకు అటువంటి భ్రాంతి భ్రమ లేదు. నాకన్నా ముందు గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అయ్యి ఉన్నాళ్ళు, మూల్పూరు రత్నబోస్ గారు, లేకపోతే ముసునూరు రత్నబోస్ గారు, లేకపోతే మూల్పూరు బాలకృష్ణ గారు, రామ్మోహన్ గారు, లేకపోతే ముద్రబోయి వెంకటేశ్వరరావు గారు, బాలవర్మ గారు, ఐదుగురు బతికున్నారు. నేను ఆరో వాడిని కాబట్టి అటువంటి భ్రాంతి భ్రమం లేదు. అట్లాగే పార్లమెంటు కూడా 5-6 ఎంపీలు గెలిచిన వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మాజీల కింద. ఈ ఊరికి మొదలు చివర అని ఈ ఊళ్ళో నేను లేకపోతే ధర్నాలు చేశారు, నన్ను రమ్మని పిలిచారు, ఏళ్ళలాగా ఈ సొల్లు కబుర్లు చెప్పుకునే పనేం లేదు. గన్నవరానికి మొదలు చివర ఏం కాదు, బట్ ఉన్నంత వరకు పనిచేసి పెడతాం. ఏళ్ళలాగా బోగస్ మాటలు చెప్పటం, పారిపోవటం, ఎండ ఉందని చెప్పి ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగులు పెట్టుకోవటం, రోడ్డు మీద కనపడకుండా ఊరికి ఆన్లైన్లు పంపి 4 పాంప్లెట్లు పంచటం, ఇది కాదు. డాక్టర్ గారా, డాక్టర్ గారు చేస్తారు. రేపు నాకు తెలిసి నామినేషన్ రోజు నుంచి ఆయన చేస్తారు, బ్లెస్ చేశారు ఆయన, ఇబ్బంది ఏం లేదు. నేను కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్పాను. నా వయసు రీత్యా నేను కూడా ఏమైనా పొరపాటు జరిగినా నేను మాట్లాడి ఉండకూడదు. గపాలు నేను కూడా స్పీడ్గా మాట్లాడాను, నేను ఆయనకి అన్కండిషనల్ అపాలజీ చెప్పాను, దానికి బైండ్ ఓవర్ అయ్యాను. సో మా ఇద్దరి మధ్య ఇష్యూస్ ఏం లేవు. ఆయన నాయకత్వంలో పనిచేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పాను, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆయన లీడర్షిప్లో పనిచేయండి, సీనియర్ లీడర్ ఆయన అని చెప్పారు. ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తలాగా పనిచేస్తారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, భరత్ బాబుకి కూడా చెప్పారు. వెళ్తారు కబ్బా, కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరు వెళ్తారు కదా, కౌరవులు పాండవులు ఇద్దరు వెళ్ళి కాళ్ళ దగ్గర ఒకళ్ళు తల దగ్గర ఒకళ్ళు కూర్చుంటారు కదా, వెళ్ళకుండా ఉంటారా చెప్పండి. ఇప్పుడు నాకు ఉంటాయా అంటే, ఇప్పుడు వారి పాప జెడ్పీటీసీగా ఉన్నారు మాకు గుంటూరు మండలం వైసీపీకి. భరత్ వైసీపీలో చాలా పెద్ద పోస్టులో ఉన్నారు, రవిబాబు కూడా ఏదో పోస్టులో ఉన్నారు, డాక్టర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా వేరే ఏముంటుంది ఒపీనియన్? ఏదైనా చిన్న మనస్పర్ధల మూలన ఇది తప్పితే పార్టీ డీవియేషన్ లేదు కదా. డాక్టర్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటేశారా? తెలుగుదేశం పార్టీ గతంలో ఇప్పుడు ప్రచారం చేశారా? మరి మీకు ఎందుకు వస్తుంది అది? ఆయన 40 నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, 40-50 నుంచి ఆయన ఎప్పుడు చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీకి చేశారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు. ఫస్ట్ నుంచి కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ అది. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ మీదే ఉన్నారు ఆయన. ఆయన విషయంలో ఆయన సిన్సియారిటీను ఇంటిగ్రిటీను పార్టీ విషయంలో ఏమి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే ఊరికే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు 50,000 గెలుస్తాం, 70,000 గెలుస్తాం, 30,000 గెలుస్తాం అనే వాళ్ళకి డాక్టర్ గారి సపోర్ట్ ఎందుకు? ఎవరున్నా లేకపోయినా 50,000 వస్తాయి కదా, వాళ్ళు చెబుతున్నారు కదా. అలా వైసీపీకి డిపాజిట్లు రావని గన్నవరిని ఖాళీ అయిపోద్దని చెప్పే వాళ్ళకి వాళ్లే బాగుపోలేనప్పుడు ఇంకొకళ్ళు ఎందుకు సపోర్ట్? అవునా? మరి ఈ ఊళ్ళల్లో డబ్బులు ఇచ్చి చేర్చుకోవటం లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు మీకు అర్థమవుతాను కదా ఇదంతా షో నడుస్తాను ఊరికే అని. కాకపోతే కార్పొరేట్ షోకిను యాక్చువల్ దానికి తేడా ఉంటుంది. ఈ షో పోయిన ఎలక్షన్ ముందు కూడా నడిపారు. కాటూరు చెరుకు కొట్టుడాలని, నిలవ కూలీలని, వీళ్ళందరినీ తీసుకొచ్చి అలాగే కండవాలేసి ఆ ఊళ్ళో ఊగిపోయింది, ఈ ఊళ్ళో ఊగిపోయిందని చివరికి ఏం ఊగిందో తెలిసింది కదా. ఇప్పుడు కూడా అంతే.